అందరికీ నమస్తే అండి। రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం దాదాపు కష్టమే। పురివెందుల జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, కుప్పం చంద్రబాబు గారు గెలుస్తారు। అయితే ఇక్కడ కొంతమంది డౌట్లు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు। అదంటే కుప్పం మొన్న టీడీపీ మున్సిపాలిటీ ఓడిపోయింది కదా, చంద్రబాబు గారు ఎలా గెలుస్తారు అని। మున్సిపాలిటీ వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు, కుప్పంలో ఉన్న చంద్రబాబు పట్ల ఉన్న నమ్మకం వేరు। కానీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలంతో కొన్ని రకాల రాజ్యాంగేతర పద్ధతుల్లో జరిగాయి కాబట్టి అక్కడ టీడీపీ ఓడిపోయింది అనే విషయాన్ని చాలా మంది గ్రహించాలి। కుప్పం ఓడిపోవడానికి ముందే కుప్పంలో ఎన్నికలకు పోలింగ్ ఒక వారం రోజులు ముందు నుంచి నేను చెప్తూ ఉన్నా, కుప్పంలో ఓడిపోతుంది టీడీపీ, ఏ విధంగా ఓడుతుంది, కారణాలు ఏమిటి అని। అందుకే కుప్పం వాటమును వదిలేద్దాం, కానీ పులివెందులు ఎలాగైతే జగన్ మోహన్ రెడ్డి గారి ఫిక్సో చంద్రబాబు గారు కుప్పం ఫిక్స్ అయితే పులివెందుల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి 75,000 పైచలకు మెజారిటీ వస్తే కుప్పంలో చంద్రబాబు గారికి 34,000 మధ్య ఉంటుంది, ఈసారి పెరిగే అవకాశం ఉంది। సరే, అటువంటి నియోజకవర్గం ఇంకో ఫ్యామిలీ ఫిక్స్ అయి ఉంటుంది, అదే తాడిపత్రి। అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం జేసీ ఫ్యామిలీకి ఫిక్స్ కాకపోతే దురదృష్టవశాత్తు మాత్రమే 2019 ఎన్నికల్లో ఇక్కడ జేసీ ఫ్యామిలీ ఓడిపోయింది। మరి ఇప్పుడు పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ కోల్పోయిన ఏకైక మున్సిపాలిటీ ఇది, తెలుగుదేశం పార్టీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి, మరి ఇక్కడ టీడీపీ బలపడిందా నీరసించిందా, జేసీ పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు సామాజిక కోణం నేపథ్యంలో ఒక్కసారి పూర్తిగా విశ్లేషించుకుందాం। అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఆ జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం। ఇక్కడ ముందుగా సామాజిక సమీకరణాలు చూసుకుంటే సుమారుగా 2,25,000 ఓట్లు ఉంటే అందులో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు 40,000, ఎస్సీ 26,000, ముస్లిం 18,000, వాల్మీకి బోయ 15,000, యాదవ కమ్యూనిటీ 15,000, కమ్మ సామాజిక వర్గం ఒక 15,000, పద్మశాలి ఒక 12,000, అదర్ కమ్యూనిటీస్ ఒక 25,000 వరకు ఉంటారు। సో ఇది సామాజిక సమీకరణ। ఇక ఈ ఎన్నికల్లో గత 8 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ ముద్ర బలంగా ఉంది, జేసీ ఫ్యామిలీకి బలమైన సొంత వర్గం ఉంది। దాదాపుగా 40 సంవత్సరాల నుంచి జేసీ ఫ్యామిలీకి కేతిరెడ్డి ఫ్యామిలీకి ఇక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి। ఎప్పుడు కూడా జేసీ ఫ్యామిలీ ఇదే పై చేయది, ప్రస్తుతానికి కేతిరెడ్డి ఫ్యామిలీ పై చేయవుతుంది। జేసీ దివాకర్ రెడ్డి గారు 1985లో మొదటిసారిగా పోటీ చేశారు, 1985, 1989, 1994, 1999, 2009లో వరుసగా 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు। అంటే చూడండి, ఒక్కసారి కూడా ఓడిపోలేదు, 85లో తెలుగుదేశం పార్టీ గాలి రాష్ట్రవ్యాప్తంగా, అయినా సరే జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు, 94లో టీడీపీ గాలి అయినా సరే జేసీ గారు గెలిచారు, 99లో టీడీపీ గాలి అయినా జేసీ గెలిచారు। అంటే అలా వరుసగా 6 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి గారు గెలిస్తే 2014లో దివాకర్ రెడ్డి గారి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు 2014లో గెలిచారు। అలా జేసీ ఫ్యామిలీ వరుసగా 7 ఎన్నికల్లో గెలిచి 2019లో తొలిసారిగా ఓడిపోయింది। మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, వీళ్ళది కూడా బలమైన ఫ్యామిలీ, కేతిరెడ్డి ఫ్యామిలీకి అనంతపురం జిల్లాలో ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది, బలమైన ఫ్యామిలీ, మంచి సొంత వర్గం ఉంది। ఇప్పుడు వీళ్ళకున్న సొంత బలం బలగంతో పాటు అధికార పార్టీ అండ అధికారంలో ఉండడం, కార్యకర్తల బలం, ద్వితీయ శ్రేణి నాయకత్వ బలం అంతా సమతూకంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి వర్గం స్ట్రాంగ్ గానే ఉంది। అయితే గత ఏడాది జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వీళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగా జేసీ ఫ్యామిలీ కష్టపడింది, వీళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగా జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ల వర్గం మొత్తం కసిగా పనిచేసింది, టీడీపీ కసిగా పనిచేసింది। అలా మున్సిపల్ ఎన్నికల్లో గత ఏడాది ఓడిపోవడంతో ఇక్కడ వైసీపీ కాస్త నీరసించింది, నైరాశ్యంలోకి వెళ్లిపోయింది। ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఆరోపణలు రావడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం మధ్య విభేదాలు రావడం, ఎక్కువగా ఫిర్యాదులు ఒకరి మీద ఒకరు చేయడంతో కొన్ని మండలాల్లో బాగా నీరసించింది ఇక్కడ। సో అక్కడక్కడ అసమ్మతి అనేది అధికార పార్టీలో సహజమే। సో ఓవరాల్ గా చూసుకుంటే పవర్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ అనే కంటే జేసీ ఫ్యామిలీ అనడం మంచిది। ఒకవేళ ఇదే జేసీ ఫ్యామిలీ వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తే గెలుస్తారు, ఎందుకంటే జేసీ ఫ్యామిలీకి ఉన్న ముద్ర అటువంటిది ఈ నియోజకవర్గంలో, వాళ్ళు వరుసగా గెలవడం ప్లస్ అక్కడ అభివృద్ధి కూడా మంచి అభివృద్ధి చేయడం, దాంతోపాటు కొంత బ్యాడ్ నేమ్ ఫ్యాక్షన్ ముద్ర అవన్నీ ఉన్నప్పటికీ తాడిపత్రి అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదనే మంచి పేరు ఉంది, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీకి మంచి పట్టుంది, మంచి పేరుంది,
సొంత వర్గం బలంగా ఉంది అయితే ఈ మధ్య ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టారు కాబట్టి సానుభూతి కూడా పెరిగింది మంచి పేరు సానుభూతి తోడైతే అదే మున్సిపాలిటీ రిజల్ట్ మంచి పేరు ఉంది దానికి సానుభూతి తోడైంది కసిగా పని చేయాలనే కసి వచ్చింది అందుకే మున్సిపాలిటీలో గెలిచారు సో ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో గెలుపు తర్వాత ఇక్కడ టీడీపీ నియోజకవర్గం మొత్తం మీద సవాల్ చేస్తున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 50,000 మెజారిటీతో జేసీ ఫ్యామిలీని గెలిపించుకుంటాము అని సవాల్ చేస్తున్నారు సో ఈ నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయి అస్మిత్ రెడ్డి కూడా ఓడిపోయినప్పటికీ బానే యాక్టివ్ గానే తిరుగుతున్నాడు ఆయన మరి ప్రస్తుతానికైతే వైసీపీ అధికారం ఉంది కాబట్టి బలంగా కనిపిస్తోంది టీడీపీ జేసీ ఫ్యామిలీ వలన బలంగా కనిపిస్తోంది జేసీ ఫ్యామిలీ తరపున సిన్సియర్ గా చేయడానికి విప్రయతంగా కష్టపడి ఎలాగైనా సరే చేయడానికి ఆయన సొంత వర్గం టీడీపీ వర్గం కసిగా రెడీగా ఉంది సో ఇక్కడ జేసీ ఫ్యామిలీకి ఈజీ విన్ అని చెప్పుకోవచ్చు టీడీపీకి మరి అనూహ్యమైన పరిణామాలు ఎదురైతే తప్ప కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి కొంత ద్వితీయ శ్రేణి నాయకులు సొంత పార్టీ వలన కొంత ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు సో ఓవరాల్ గా తాడిపత్రి అనేది జేసీ ఫ్యామిలీకి అడ్డాగా చెప్పుకోవచ్చు వాళ్లే గెలుస్తారు అనడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అధికార పార్టీ అంత అధికారం చేసిన తర్వాత కూడా మున్సిపాలిటీ గెలిచారు అంటే వాళ్ళ మీద ఎంత సానుభూతి ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో తాడిపత్రి గురించి ఇది ప్రస్తుతం ఉన్న సమీకరణాలు